అందరికి నమస్తే శనార్థులు. అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? మరి లేట్ ఎందుకు? రంగని వెళ్దామా? రంగా, ఓ రంగా, వీట్లా వెళ్తే రాడు కానీ ఓ మెరుపుతీగా, ఓ పార చచ్చిపో. అమ్మే తోల్సా వచ్చినా, బాగున్నా వేట, బాగానే ఉండుంటావులే. అయినా నీకేటి యాసులో కూర్చుని మందిని ఎక్కిరించుడే కదా ఏటి నీ పని. రంగా, ఈ యాస ఎప్పుడు నేర్చుకున్నావు? మస్తు మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు వేసిన బిస్కెట్లు చాలే గానీ ఏం పనో చెప్ప. ఏం పని ఉంటది రంగా, 8:30 అయింది కదా, జర వార్తలు చెప్పు. అమ్మే మల్లు తూరు వచ్చినప్పుడు చెప్తా గానీ ఈసారి నన్ను నొగ్గే అమ్మే. అసలే చాలా పనులు ఉండలా. అంత ముఖ్యమైన పనులేమున్నాయో? నేను అర్జెంట్ ఏపీ యాస నేర్చుకోవాలమ్మా. గంత అర్జెంట్ ఎందుకో మరి? ఆంధ్రాల నా లవర్ ఉండలా. ఏంది అర్థం కాలే? అదే అమ్మే గర్ల పెండా. ఓ నాయన నీకో దండం, అది గల్ర పెండనో గొల్ర పెండనో కాదు, గర్ల్ ఫ్రెండ్. నీ నత్తి ముఖంలో తొక్కు. ఏదో ఓ పెండలే అమ్మే, నా గర్ల పెండ. నేను ఆంధ్రయాస నేర్చుకుంటేనే నన్ను మనవాడతా అని కండిషన్ పెట్టినది అమ్మే. కండిషన్ అందుకే నన్ను ఆంధ్ర పోయా. 5 రోజుల్లో ఆంధ్రయాస నేర్చుకుని వస్తా. ఏకంత అవసరం లేదు రంగా, నువ్వు మస్తు మాట్లాడుతున్నావు. నిజమా అమ్మే? నువ్వు అట్ట అంట అంటే నా గర్ల పెండకు నాకు పెళ్ళైనట్టు అనిపిస్తాంది అమ్మే. పో అమ్మే, నువ్వు అట్ట పోవడం మాకు నన్ను. ఎవ్వో నీషి గుశిల్కలెత్తకపోను, మంచిగా ఉన్నావు కదా. నాకు సిగ్గు అవుతాంది. సిగ్గు తప్పిన వాడు సిగ్గు పడతా ఉంటా చూసాడు గిదే మొదటిసారి. రంగా జర వార్తలు షురూ చేద్దామా? సరే సరే అమ్మా. ఇక నీ బొంగురు పైన కుతికతోటి ఎడ్డు లేన్స్ అనుకుంటా మొత్తుకో అమ్మా. ఇడికి బాగా ఎక్కువైంది. సరే గానీ ఇప్పటికే చాలా లేట్ అయింది, ముందుగా హెడ్ లెన్స్ ఏందో చూడుర్రి. బెనర్జీ బెదిరింపులు బెదరని డాక్టర్లు. కాశ్మీర్ గురించే కొట్లాట, మిగిలిన విషయాలల్లా కలిసుంటా. గూగుల్ సీఈఓ చెప్పిండు జాతకం, మనకేనట వరల్డ్ కప్ పతకం. ఫోర్బ్స్ మ్యాగజైన్ చిట్ట, రిలయన్సేనట దిట్ట. చక్కెర కంపెనీ తెరుస్తాం, ఏదైనా భరిస్తాం. జగ్గన్న ఈసారైనా నెగ్గన్న. ఉపాధి పని పంచాయతీకి, సర్పంచ్ చేతికి కీ. బడిగంటలు మోగిన వేళ ఆర్భాటాల గోళ. అమ్మే తోల్సే, ఓ రాష్ట్రానికి సీఎం అన్నప్పుడు జనాలతో ఎట్టుండాలా? ప్రేమ, అభిమానం, బాధ్యత అనే భావంతో ఉండాలా? ఏందమ్మే, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం చెప్తున్నావో? నువ్వు అడిగిందే చెప్పిండ్రా టింగురంగా. సీఎం అంటే అందరితోటి మంచిగా ఉండాలా, మంచిగా మాట్లాడాలా, గలకేమన్నా కష్టం వచ్చిందనుకో ఓదార్చాలా, న్యాయం చేయాలా. సరే అమ్మే, డాక్టర్లు ఉంటారే గదే అమ్మే, జ్వరమో తింజొచ్చని పట్టుకుని వస్తాడే గో డాక్టర్. తెలుసు, అయితే ఏంది? డాక్టర్లు అందరూ ఈస్ట్ బెంగాల్ లో ధర్నా చేస్తున్నారంట అమ్మే. దేనికోసం చెప్తున్నారట ధర్నా డాక్టర్లు? దాని గురించి తర్వాత మాట్లాడుకుందాంలే గానీ, ధర్నా ఎస్టులకు సీఎం అన్నాక కాసిన్ని మంచి మాటలు చెప్పాలా లేదా మరి సలవాడేట? చెప్పాలా, మీకేం కావాలో చేస్తామని చెప్పి బుదరికిచ్చి సంజాంచాలా. మరికి మేడమేందమ్మే, కయ్యానికి సయ్య అనుకుంటే అందరిని బెదిరిస్తున్నాదంట. ఏ గట్లెందుకు వేస్తారు, గట్లేముండద్ది. నే తపాల ముఖం దానా, చెప్పు అని మనిషిని కాదు. ఓసారి చూడు, కలకత్తా ఖాళీగా పేరు తెచ్చుకున్న మమతా మేడంకు ఇప్పుడు ఏమైందో ఏమో, ఏటేటో మాట్లాడుతుంది, ఏమేమో వేస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ సీఎంగా పశ్చిమ బెంగాల్ను పాలిస్తున్న ఈ మహిళా ముఖ్యమంత్రి నీ అంత లెక్కల నియమాలు పెడుతుందట. చెప్పింది తినకుంటే ఏడిపోతారని అనగానే అంటుందట. ఇక రాష్ట్రంలో వైద్యులు సమ్మె చేస్తుర్రు, తమకు రక్షణ కల్పించమని. వెస్ట్ బెంగాల్లో మొన్న ఎలక్షన్ ఫలితాలు వచ్చినప్పటి నుండి తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీకి గట్టిగానే గొడవలైతున్నాయి. కార్యకర్తలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని సంపుకునేదాకపోయినాయి ఈ లొల్లులు. అయితే గాయపడ్డ ఇరు పార్టీల కార్యకర్తలకు వైద్యం చేయజూసిన డాక్టర్ల మీద కూడా దాడులు మొదలుపెట్టిరట ఈ బెంగాలీ ప్రజలు. దానికోసం డాక్టర్లు 3 రోజుల నుండి ధర్నాలు చేస్తుర్రు. అయితే సరేనని సర్ది చెప్పాల్సిన మమతా మేడమే ఉల్టా వార్నింగులు ఇచ్చుడు షురూ చేసిందట. డ్యూటీ ఎక్కితేనే మంచిది, లేకపోతే చూడుర్రు బిడ్డ అని అంటుందట. దాని మీద ప్రతిపక్షాలు కూడా కయ్యి అని లేచినాయి. ఓ మేడం, నువ్వు సీఎం మాత్రమే కాక వైద్య శాఖ మంత్రి కూడా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నీకై నెరకైతుందా? హిట్లర్ లెక్క ఇల్లంతా నీదేనంటున్నావు. గిట్ల అయితే నువ్వు పెద్ద కుర్చీలో కూర్చున్నా వానికిరావు, దిగిపోమని అంటుర్రట. ఇక మమతా బెనర్జీ మేడం ఈ సమ్మె చేస్తున్న డాక్టర్లకు ఎంత సురుకు పెడుతున్నా గింత బెరుకు లేకుండా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని అంటుర్రట. ఎవ్వరూ తగ్గుతలేరు.
అమ్మె పిల్లి పులి దగ్గరికి పోయి పులిగారు పులిగారు మీరు మాంసం తినడం మానేయుర్రే అని చెప్పి తెలుగు ఉంటాదా? ఓ తాగబోతోడు ఇంకో తాగబోతోడికి తాగద్దు అని ఇతబోధ చేసినట్టు ఉంటది. అట్టట్టా ఎట్టయింది? పిల్లి కూడా ఎలకలను తింటది కదా, అది కూడా నాన్ వెజిటేరియన్ కదా. నీకట్ట అర్థమైనాదమ్మా? ఆహా కాదు కాదు, సరే గాని మందు తాగేటోడికి చికెన్ ముక్కొచ్చి మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్తే ఎట్లుంటది? ఎట్టుంటుందా? మంచి ఇంకో ముక్క దొరికినట్టు ఉంటుందా అమ్మే? ఆ ముక్క తినుకుంటా ఇంకో పెగ్గ ఎక్కువ వేస్తాడమ్మా. గాడ కూడా గింతే పిల్లి పులికి పులిహోర అవుతుంది, దౌడకేసి మంచిగా నములుతుంది. అయినా పులికి పిల్లికి సంబంధించిన వార్త ఏమైనా ఉందా? అమ్మే పులి లాంటి ఇండియాకే పిల్లి లాంటి పాకిస్తాన్ ఏమో సజెషన్లు ఇస్తున్నారంట, నువ్వు వచ్చారు చూడు. ఎట్లా కనబడుతున్నాం రాబాయ్? ఆహా ఎట్లా కనబడుతున్నామంట? గుడ్డచ్చి కోడికి బుద్ధి చెప్తున్నట్టు ఉంది గీన ముచ్చట. గదే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సాబ్ గురించే గీదంతా. పాకిస్తాన్ వాళ్ళు మాతో కొట్లాడేది కాశ్మీర్ గురించేనట, మిగతా విషయాలలో మనం మనం అంటుండు గీ ఆల్రౌండర్ సారు. మోడీ సార్ గెలిచిన గొప్ప మెజారిటీని శాంతి చర్చల కోసం, ఇరు దేశాల సత్సంబంధాల కోసం వాడన్నట. నువ్వే చెప్పాలే మేమైనాలే వారి చర్చల గురించి. ముందుగాలని రూపాయి విలువ ఏం చెప్పాలి? ఉగ్రవాదులకు జీతాలు ఇచ్చుడు బంధు పెట్టు, తీవ్రవాదాన్ని నీ దేశం నుంచి తీసిపారే. గట్టిగో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని జరిపించే దమ్ము లేదు, గీలు కూడా మన దేశంకు నీతులు చెప్పేటోళ్ళే. మోడీ సార్ పిలుపు కోసం, మోడీ సార్ను కలుసుడు కోసం ప్రపంచ దేశాల పెద్ద మనుషులు చూస్తుర్రు. గీ పిల్ల బచ్చాగాడు స్థాయిని మరిచి సవాళ్లు చేస్తుండు. గుంజుకుంతందుకు రెడీగా ఉన్న నువ్వే గింత గింజుకుంటే ఆరడుగుల మేడల్లాంటోళ్ళం మనకెంతుండాలి జనులారా? నువ్వు మమ్మల్ని గెలవాలని ఆలోచించాలే, ప్రయత్నించాలి. అంతేగాని మేమేం పని చేయనో నువ్వేం చెప్పనవసరం లే. ఈ తోరి వరల్డ్ కప్ ఎవరికి వస్తుందంట? చాలా దేశాలు ఆడుతున్నాయి కదా, గల్లీ ఏదో ఒక దానికి వస్తుంది. మూతి మీద కొడితే 32 పళ్ళోడే గాల్లో టింగ్ టింగ్ అంట ఈత కొట్టాలి అయ్యాట అనుకుంటున్నా వేటో. అగో నేను ఏమన్నాను గట్లా తిడతావు? ఏమన్యావా? సరే నన్ను తూరి గదే ప్రశ్న అడిగమ్మా. రంగా ఈసారి వరల్డ్ కప్ ఎవరికి వస్తుంది అంటావు? నీ పాస్ పైన పల్లదానా, ఇంకెవరికి వస్తుందే? ఇండియాకే. అవు నువ్వు మళ్ళా తిడుతున్నావు, నాకు తెలిసిన నాకు నచ్చిన ఆన్సర్ చెప్పిన, అయినా నీకెట్లా తెలిసి ఇండియానే గెలుస్తుందని? ఎట్టా మా సుందర్ పిచ్చయ్య సార్ చెప్పుల్లా, నువ్వు ఓతురు చూడు. సుందర్ పిచ్చయ్య సార్ ఎరికే కదా, ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ సిఇఓ. భారతీయుడైన గీ పిచ్చయ్య సార్ కు క్రికెట్ అంటే పిచ్చి ఇష్టమాట. ఇంగ్లాండ్ లో నడుస్తున్న వర్షాల వరల్డ్ కప్ కు సంబంధించి సారు చిన్న ఒక జోషి అని చెప్పిండు. వరల్డ్ కప్ ఫైనల్ మాత్రం ఇండియా ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతుందట, గందుల ఇండియానే గెలుస్తుందట. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లు బలంగున్నా కూడా ఫైనల్ లో ఆడేటి అయితే గివ్వేనట. సారుకు క్రికెట్ అంటే ఎంత ఇష్టం అంటే బేస్బాల్ ఆడేటప్పుడు కూడా క్రికెట్ షాట్లు ఆడేటందుకే చూస్తుండేనట. ఎన్నాటలు ఆడినా క్రికెట్టే తన ఫేవరెట్ అని అంటుండు గీ 46 ఏళ్ల యంగ్ అండ్ డైనమిక్ సిఇఓ సారు. ఎంతైనా ఇండియా రక్తం కదా, ఇంకొకరిని ఎక్కువ చేస్తామా? అయినా సార్ అన్న దాంట్లో సాల్తీ అనే తందుకు ఏముంది? ఏ లెక్కలో చూసినా మనదే గట్టి టీం కదా. మన తానా బాగా పైసలు ఉన్న వ్యక్తి వాళ్ళంట. కేపాల్. ఓ రామశంకర, నువ్వు పని చేయమ్మా చెప్పు. కొలువుకు రిజైన్ చేసి మనూరెళ్ళే ఎనుడు ఎనుడి పాలన్న కాదా కేపాలన్న కాదా అనుకుంటా చెక్కబోధం చేసుకోమే. నీ మాడిపోయిన మసాలా దోశ మామో నువ్వనా? ఇగో నన్ను అనవసరంగా తిట్టకు, తెలితే నువ్వే చెప్పు. సరే గానే అతి పెద్ద పబ్లిక్ కంపెనీ ఏదో తెలుసా అమ్మే ఇండియాలో? నాకేం తెలియదు తెలియదు తెలియదు, నువ్వే చెప్పన్నా. సరే గానే ఓసారి గీ ఫోర్బ్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన లిస్టు చూడమ్మా. ఏదైనా రికార్డులు కొడితే గిన్నీస్ బుక్ ఇంకోటో మన పేరును మనం చేసిన పనిని ఇంకిట్లా పైలంగా భద్రం చేస్తాయి. గట్లా ఒక్కో పనికి ఒక్కో పత్రికనో పుస్తకమో సంస్థలో గా పని గురించి రాసి రికార్డులలో దాసబెడితే చరిత్రలో నిలబడేటట్టు. గట్లనే ఫోర్బ్స్ అనే పత్రిక కూడా కొన్ని కొన్నింటిని అప్పుడప్పుడు సర్వే చేస్తుంది. అతి పెద్ద కంపెనీలేవి, అతి గొప్ప కంపెనీలేవి, బగ్గ పైసలున్నోళ్ళెవరు అని. ఇప్పుడు ఈ పత్రిక మ్యాగజైన్ ఏం చేసిందంటే ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్ కంపెనీల లిస్టును రిలీజ్ చేసింది. గల్లా మన దేశంకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఉందంట. గదంతో పాటు HDFC ఇండ్ల లోన్లు ఇచ్చే కంపెనీ కూడా ఉందట. వరల్డ్స్ 2000 లార్జెస్ట్ పబ్లిక్ కంపెనీలల్లా మొత్తం 57 ఇండియా కంపెనీలుంటే రిలయన్స్ కంపెనీ 71వ ర్యాంకులుండి దేశం మీసం దిప్పిందట.
గ్లాసు పెట్రోలు డీజిల్ రంగంలో 11వ ర్యాంకులు ఉందంట ఈ ముంబై ముఖేష్ అంబానీ కంపెనీ. ఇక టీసీఎస్, ఐసిఐసిఐ, టాటా మోటార్స్, ఎయిర్టెల్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇట్లా చాలా కంపెనీలు పబ్లిక్ కంపెనీ లిస్ట్ లో ఏర్కొన్నాయట. 61 దేశాల మీద చేసిన సర్వే ప్రకారం ఈ లిస్టును రిలీజ్ చేసిందంట హాంగ్కాంగ్ బెస్ట్ కంపెనీ. రంగా, గాముదల షుగర్ ఫ్యాక్టరీ కథ ఎట్లున్నది? ఏందోలే అమ్మా, నాకేం అర్థం కావట్లా. ఓ పాలు తీద్దాం అంటాడో, ఇంకో పాలేమో మూసే అంటాడో. ఎవరు ఎట్లా అన్నది? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులా అప్పట్లో మూసేమని చెప్పింది సారే, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేయమని చెప్పింది సారే, అంత గందరగోళం చేసినాడమ్మా. మరి జగన్ సార్ ఏమంటుండు? ఏమనేది ఏంది, సార్ ఓదర్పు యాత్రలు నేను మాటిచ్చినాడు కదా, ఏటి మరి సార్ మాటిచ్చినా కదా అప్పుతాడా, దాని మీద దృష్టి పెట్టినాడు. నువ్వు ఓసారి చూడమ్మా. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ముచ్చటగిది. వ్యాపార వ్యవసాయ పరంగా శ్రీకాకుళం అనగానే ఒకప్పుడు ఈ ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీనే యాదికొచ్చేది. రోజుకు దాదాపు 1000 టన్నుల క్రషింగ్ సామర్థ్యం ఉన్న ఈ ఫ్యాక్టరీ మీద 10,000 రైతులు నమ్మకంతో చెరుకు పంట పెట్టుకుంటోళ్ళు. గంత పెద్ద ఫ్యాక్టరీ అన్నాక 2,000 మంది దాకా అగ్గంలో ఉద్యోగాలు చేస్తూ జీవనాధారం ముందటోళ్ళు. ఫ్యాక్టరీ మొదలైన కాడికెళ్లి 3 దశాబ్దాలు అద్భుతంగా నడిచిందాన్ని టీడీపీ ప్రభుత్వం వేలంలా అమ్మేసింది. ఇక అప్పటి నుంచి మొత్తానికి మొత్తం నష్టాలనే నడిచి కోనాకరకు మూతపడ్డది. ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీని తెరిచే ప్రసక్తే లేదు. ఈ ఫ్యాక్టరీ చాలా ఐటీ కంపెనీ పెడతామనన్న చంద్రబాబే మొన్న 2014 ఎన్నికలల్లా ఫ్యాక్టరీ తాళాలు తీసి తయారు చేస్తాం క్రషింగ్ కి సిద్ధంగా అని చెప్పిండు. ఏం సారు నువ్వు, ఓదా నువ్వే వద్దంటావు, నువ్వే కావాలంటావు, ఫ్యాక్టరీ నువ్వే వద్దంటావు, నువ్వే తెరుస్తానంటావు, నువ్వేం అర్థమైతలేవు అని మొన్న శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఇచ్చిన రిపోర్టే చెప్తుంది సారు మీద ఉన్న క్లారిటీ ఏందో. అయితే ఇప్పుడు శుభవార్త ఏంటంటే, ఓదార్పు యాత్రల భాగంగా శ్రీకాకుళం ప్రజలకు ఇచ్చిన షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరించే హామీని వైఎస్ఆర్సిపి అధినేత ఆంధ్ర నూతన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తొలి కేబినెట్ మీటింగ్ నుండి ముందుకు తీసుకొచ్చే పనులున్నాడట. ఇదే నిజమైతే చెరుకు రైతుల నోట్ల చక్కెర పడ్డంత తీపి వార్త లెక్క అవుతుంది. జగ్గారెడ్డి అని ఉన్నాడు కదండి, ఆయన చాలా మంచి వ్యక్తి అండి బాబు. అవునా, ఎందుకండి రంగా గారు, కొంచెం కారణం కూడా చెప్పండి. ఎందుకంటారేంటంటే, అందరు లీడర్లు కాంగ్రెస్ నొక్కేసి టీఆర్ఎస్ లెక్క వెళ్తాంటే ఈయన మాత్రం నిజాయితీగా గెలిచి నిలబడ్డాడండి బాబోయ్. ఏ అట్లేంలే, జగన్నకు సంగారెడ్డిలో మంచి పట్టు ఉన్నది, గందుకే గెలిచిండు. టీఆర్ఎస్ నుంచి పిలుపు రాలేదేమో, అత్తగిట్ల పోతాడేమో. అయ్యి బాబాయ్, పుసుక్కున అంత మాట అనేసినారేంటండి బాబాయ్, అలాగేం ఉండదు సారు, పార్టీని ఇంకా బలోపేతం చేద్దాం అంటున్నారండి. నిజమా? అవునండి. ఓ పాలు మీరే చూసేయండి. సంగారెడ్డి షేర్ జగ్గారెడ్డి అని అంటే తెలివని కాంగ్రెస్ కార్యకర్త ఉన్నాడు అన్న షాందార్ గసొంటిది. తెలంగాణ రాజకీయాలు నిన్న మొన్నటిదాకా చూస్తే కాంగ్రెస్ సెల్ఫీ నేతలందరూ కార్లెక్కి కూర్చున్నారని తెలుసు కదా, జగ్గారెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కాలమెల్లదీస్తుండు. ఎప్పటి నుంచో ఉన్న ఇదే పార్టీలా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవిస్తే కాంగ్రెస్ జెండాకు అండగా నిలబడి పార్టీని గట్టిపడేటట్టు చేస్తా అంటుండు. ఓ అన్నకేం తక్కువ, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లా కారుకు అడ్డం పోయి ఎందరో లేజర్లు ఇప్పుడు లేవలేని స్థితిలో పడ్డారు. జగ్గారెడ్డి మాత్రం సింగిల్ హ్యాండ్ తో గెలిచి చూపించిండు సంగారెడ్డి నియోజకవర్గంలో. సంగారెడ్డి ప్రజలే నా ఊపిరి, నా ప్రజల కోసం ఏదైనా చేస్తాందుకు వెనుక ముందుగానని ఖచ్చితంగా చెప్తుండు జగ్గన్న. అయితే అంత మంచినే ఉంది కానీ గంత వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కావాలన్న జగ్గన్న జంపింగ్ జపాంగ్ల గురించి మాత్రం నేనేం మాట్లాడ, అధిష్టానమే దృష్టి పెట్టాలే, దాని మీద అనుడు జర్ర నొప్పిచ్చిందంట కాంగ్రెస్ కార్యకర్తలకు. ఏదో ఒక సంచలన వార్తతోటి గల్లవాడికి సంగారెడ్డి ఎమ్మెల్యే సార్ని టీఆర్ఎస్ లకు రమ్మని ఎవ్వరు విలువలేరట, అన్నకు కూడా ఇష్టం లేదట టీఆర్ఎస్ లకు ఓడు. ఏదేమన్నా గాని సంగారెడ్డి గడ్డ, జగ్గారెడ్డి అడ్డా అంటుర్రు సార్కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పదవి నాశించే అన్న అభిమానులు. ఉపాధి పని మొదలైతుంది తులసా, మనం పనికోవచ్చంటే తులసా, పారబట్టే పలుగుబట్టే పొద్దుగా లేచి పనికోదాం రాయే తులసా, పొద్దుగా లేచి పనికోదాం రాయే తులసా. ఏ ఏం పను ఏమో పోరంగా, మధ్యలో పంది కొక్కులాగా పైసలు తినటోళ్ళే ఎక్కువ, గట్లా మస్తు పైసలు పోయినాయి. ఓ తులసి మేడం, గట్లేం లేదు, గవన్నీ దొంగ లెక్కలేం నడవాయి, ఉపాధి పన్నే గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేస్తుర్రు. చేస్తే చేస్తంటది పిచ్చిది, ఏ పని చేయాలి, ఏడేయాలి, ఎవరెవరు పనికొచ్చి రోగిసంటే అన్ని విషయాలు సర్పంచులు సెక్రటరీలు ఒక్క దగ్గర కూర్చొని చూస్తారంటమ్మా. అంటే పైసలు బరాబర్ వస్తాయంటవా? మళ్ళా వస్తాయంటవా? ఏంది అచ్చుడే, ఈ వార్త చూడు. ఉపాధి హామీ పథకం గ్రామాల్లో రైతు కూలీలకు, పేదవారికి, యువతకి, మొదలైన వాళ్ళకి 100 రోజుల పని పథకం. గ్రామాభివృద్ధి శాఖ అధికారులు ఈ దఫా నుండి ఉపాధి హామీ పథకాన్ని గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేస్తున్నారు. గిట్ల చేస్తే పనులల్లా ఇంకింత జమ్మేదారి పెరుగుతుందట. ఇక గ్రామ సర్పంచులు, కార్యదర్శుల తీర్మానాల మీదనే ఏమేం పనులు జరగాలి, ఏడ జరగాలి, ఎప్పుడు జరగాలన్నోసంటి ఆధారపడి ఉంటాయట.
అంటే పనులన్నీ పగడ్బందీగా నడుస్తాయన్నట్టు. ఇప్పటిదాకా ఇది పంచాయతీ కిందికి రాక పైసలు గానీ పనులు గానీ అడ్డదారులు దొక్కినాయి. ఇప్పటి నుంచి ప్రతిదానికి సర్పంచ్ సమక్షంలో లెక్క పత్రాలు రాసుడుంటది. టిఆర్ఎస్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టిన ఈ మార్పుల గ్రామంలో కూలీలెవరు. ఇవాళ ఎంతమందికి గట్టిచ్చేది ఉందనేది పంచాయతీల పాలక వర్గానికి ఖచ్చితమైన రిపోర్ట్ ఉంటుంది అన్నట్టు. ఏదేమైనా ఏడాదిలో 100 రోజులు అయితే ఖచ్చితంగా ఉపాధి హామీ అమలు కావాలంట. మొన్నటికి మొన్న నియమితులైన పంచాయతీ కార్యదర్శులకు ఈ బాధ్యత కూడా అప్పయెప్పేసింది. స్వచ్ఛ భారత్ పనులు, పశువుల నీటి తొట్టెలు, చెత్తను వేసే డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, ఇట్లాంటి పనికొచ్చే పనులు, నిర్మాణాలు ఉపాధి హామీ కింద అమలయ్యేటట్లు చూస్తారట సెక్రటరీలు. సెక్రటరీ, సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కలిసి గ్రామానికి అత్యవసరమైన పనులను దగ్గరుండి ముందుకు తీసుకోవచ్చు అన్నట్టు. బడి గంటలు మోగిన వేళ మది కలవర పడుతుంది, బడి తలుపులు తెరిచిన వేళ నా కడుపుల నొప్పత్తుందా? అస్తే అస్తే, ఎందుకు రాదు? స్కూల్ అనగానే కడుపు, ముక్కు, ఎంటికలు అన్ని నొత్తాయి. అయ్య బాబోయ్, నాకు కాదండి, బడికోయే పిల్లలు గిట్నెస్ వేస్తున్నారంట. సరే సరే, కానీ ఈసారన్నా గవర్నమెంట్ బళ్ళలకు మక్కువ ఇప్పుతున్నారా జనాలు? ఆశ కూడా అద్దుండాలండి బాబు. ఆల్రెడీ ప్రైవేట్ బళ్ళు ఓపెన్ అయ్యా, ఫీజుల కౌంటర్ లో పుల్లు అయ్యా. ఓసారి వార్తనండి. నడువుర్రా పిల్లలు, ఈ స్కూల్ మొదలైనాయట. ఊర్లు తిరిగింది దొరకకుండా, ఊరంతా తిరిగిన తిరుగులు జాలిగా. గప్పుడు ఎప్పుడూ 1వ తేదీకి స్టార్ట్ అయితే అనే స్కూల్లో సీఎం కేసీఆర్ సార్ ఎండలు బగ్గున్నాయి. పిల్లలు మాడిపోతారు. 12వ తేదీ నుండి దియ్యూరు అనేసరికి ఇక మెల్లగా తాళాలు తీసుడైంది బళ్ళకు. ఇక ప్రైవేట్ స్కూళ్లను ప్రచారం చేసుకుంటూ వాళ్ళు గియాలట్ నుంచి ఫీజుల కౌంటర్ల కాడ బిజీ అయిపోతారు. విద్యార్థుల తల్లిదండ్రులు అయితే పుస్తకాల కౌంటర్ల కాడ కుస్తీ పడతారు. స్టేషనరీ దుకునపోలకు, బట్టలు కుట్టే టీలర్కు, బట్టలు అమ్మే దుకునపోలకు మస్తుగా గిరాకీ ఉంటది. స్కూల్ ఫీజులు కట్టుడే నెత్తికి మించిన బరువు అంటే అడ్మిషన్ ఫీజులు, స్పెషల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, ల్యాబ్ ఫీజులు, రికార్డులు, బస్సు ఫీజులు, ఐడి కార్డులు, టైలు, బెల్టులు, పుత్తకాలు, పెన్నులు, ఓరి దేవుడు ఒక్క లెక్క రగిలది. మనకేమో సర్కారు పిరిగి ఏది ఇచ్చినా తీసుకుంటాం, కానీ చదువును మాత్రం తీసుకోం. మధ్య తరగతి కుటుంబంకి ఇవన్నీ భరించుడు తలపానం తూకకు తీసుకొచ్చినట్టే. పెద్ద తరగతి పిల్లలను గిప్పటి నుంచే కరెక్ట్ గా చూసుకోర్రి. మొదటి నుంచి మనసు పెడితేనే కొనాకొరికి ఫెయిల్ కాకుండానో, మార్కులు తక్కువ రాకుండానో ఉంటది. పిల్లల మీద ఇబ్బంది పెట్టకుండా ఫ్రెండ్లీ పేరెంటింగ్ చేసుకుంటా, హ్యాపీ టీచింగ్ చేసుకుంటా విజయం వైపు నడిపియుర్రి. మస్తు ఖుషి అనుకుంటా. మళ్ళీ రేపు గీదయాలకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.